राजा दशरथो नाम रथ कुंजरवाजिमान पुण्यशीलो महाकीर्ति इक्ष्वाकूणां महायशः तस्य पुत्रः प्रियो ज्येष्ठः ताराधिपं निभाननः रामो नाम विशेषज्ञः श्रेष्ठ सर्वधनुष्मता శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండము 31వ సర్గమునందలి విషయం. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు సీతాదేవికి మాత్రమే శ్రద్ధగా అలకించునట్లుగా మధుర వచనములను పలికెను. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడను పేరుగల మహారాజు కలడు. ఈ వంశమునకు తలమానికము శుభలక్షణ సంపన్నుడు. ఆయన పుత్రులలో శ్రీరాముడు జ్యేష్ఠుడు, జ్ఞానస్వరూపుడు, ఆశ్రితులకు కల్పవృక్షం, సమస్త ధర్మములకును సంరక్షకుడు. తండ్రి దశరథుని ఆజ్ఞను పాటించి సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో కలిసి వనవాసమునకు వెళ్ళెను. మారీచుని సహాయమున వనమున శ్రీరాముని మోసగించి రావణుడు జానకీదేవిని అపహరించెను. శ్రీరాముడు వాళ్ళని చంపి సుగ్రీవుని రాజుగా చేసెను. సంపాతి సూచన మేరకు 100 యోజనముల పడవు గల మహాసముద్రమును వేగముగా లంఘించి తిని శ్రీరాముని వలన సీతాదేవిని అకారము విని శుభలక్షణములు గల సీతాదేవిని నేను చూచి తిని సీతాదేవి కపీశ్వరుని పలుకులు విని శ్రీరాముని స్మరించుచూ పరమానంద భరితురాలయ్యను. అప్పుడు ఆమె సుగ్రీవుని చచ్చువుడును బాలభానుని వలె శోభిల్లు మారుతిని గాంచెను. శుభం.